మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో 22న అతి వైభవంగా శ్రీ బాల ఆంజనేయ స్వామి వారి తీర్థం జరుపుతున్నట్లు ఆలయ కమిటీ శ్రీ బాల ఆంజనేయ ఉత్సవ కమిటీ వారు ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో వేకుజాం వరకు భజన కార్యక్రమం ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఉదయం మంగళవారం ఉదయం 6:30 స్వామివారిని గ్రామంలో తిరువీధి కార్యక్రమం గ్రామ వీధిలో తిప్పడం జరుగుతుంది. అలాగే అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు భజన పోటీలు కార్యక్రమం మరియు ఈ తీర్థం మహోత్సవానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమం ఉందని స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి స్వీకరించాలని కోరారు. అలాగే అనంతరం జిల్లా స్థాయిలో ఎడ్ల పోటీలు కబడ్డీ పోటీలు మరియు ఆడవారి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఆలయ ఆధ్వర్యంలో బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి గ్రామ తరపున వారు కోరుచున్నాం. బాలాంజనేయ స్వామి తీర్థ మహోత్సవ సందర్భంగా ముందు రోజు 21వ తారీఖున అద్దయాగం జరుగుతుంది. అక్కడి నుంచి ఉత్సవం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు తీర్థం రోజు 22వ తారీఖున ఊరేగింపు జరుగుతున్నది. ఆ తర్వాత 10 గంటలకి భజన పోటీలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 12 గంటలకి మధ్యాహ్నం అనసంతర్పణ, 3 గంటల నుంచి ఎడ్ల పందెములు, 4 గంటల నుంచి కబడ్డీ పోటీలు, 5 గంటలకి ముగ్గులు పోటీలు, స్వామివారి దీపదీప నైవేద్యాలు ఆ రోజంతా ప్రారంభమవుతాయి. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కస్బాజనపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ తీర్థ మహోత్సవం ఈ నెల 22వ తారీఖున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా అదే రోజు తెల్లవారు 5 గంటల నుండి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారు 6:30 నుండి స్వామివారి తిరువీధి ఉత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమాధానం కార్యక్రమం, అలాగే సాయంత్రం 3 గంటల నుండి ఎడ్ల పోటీలు, 4 గంటల నుండి కబడ్డీ పోటీలు, అలాగే అదే రోజు స్వామివారికి ఉదయం 10 గంటల నుండి జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా కేజేపురం గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాం. పై పోటీలైన కబడ్డీ పోటీలు, భజన పోటీలు, ఎడ్ల పోటీలు, ముగ్గులు పోటీలు, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అదే రోజు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజులు గ్రామస్తులు సహాయ సహకారాలతో అందించడం జరుగుతుంది.